ಕೊಂಡು ಸಕದೆರ ನಾಟಕಮು ಸಂಗತಿ ಸಂಸಾರಮು ಒಕ್ಕಟಿ ತರುವಾತ ವೇರೊಕ್ಕಟೈ ಕಾಚುಕೊಂಡು ಸಕದೆರ ನಾಟಕಮು ಸಂಗತಿ ಸಂಸಾರಮು ಮನೋಜವಂ ಮರುತತುಲ್ಯವೇಗಂ ಜಿತೀಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ವಾತಾತ್ಮಜಂ ವನರಯೂಧ ಮುಖ್ಯಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ ಆಪದಾಮಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. లోపలికి వెళ్ళి రెండు అడుగులు వేయగానే కుడిచేతి పక్క గోడ మీద ఒకప్పుడు అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారిని కొట్టడం కోసం విసిరినటువంటి గుణపం కనపడితే ఇది అనంతాచార్యుల వారు విసిరిన గుణపము అని ఆ గుణపం వంక చూసి కొంచెం ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి తల తిప్పితే అక్కడ వెంకటపతి రాయులు అచ్యుతరాయులు వరదాది అమ్మాని ముగ్గురి విగ్రహాలు ఉంటే మహానుభావులు వెంకటేశ్వరుణ్ణి సేవించిన ధన్యులనుకుని ఇటు కుడిపక్కకి చూస్తే కృష్ణదేవరాయల వారు తిరుమలదేవి చిన్నాదేవి ముగ్గురిని చూసి ఇటు చూసేటప్పటికే పసిపిల్లల్ని తీసుకొచ్చి ఒక పక్కన పడుకోబెట్టి ఒక పక్క గంధపు చెక్కలేసి తులాభారం జరుగుతోందనుకోండి, మహానుభావుడికి ఎన్ని మొక్కులు మొక్కితే పుట్టిన వంశాంకురాలు అని ఆ తులాభారం చూసి రెండడుగులేసి అలా రంగనాయకుల మంటపంలోకి వెళ్ళి ఇంత పడగలు పట్టినటువంటి ఆదిశేషుడి యొక్క బంగారు మూర్తిని చూసి ఓ ప్రదక్షిణం చేసి అబ్బా ఏమి శేషుడు, భువనపాద పబ్ధికుల పర్వత పూర్ణ సరస్సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ప్రణాళి దాల్చి దుస్సహతరమూర్తికిం జలధిషాయికి బాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు అని ఆ శేషుడికి ప్రదక్షిణం చేసి యువతలకొచ్చి బయటికి వెళ్ళడానికి కొంచెం యువతల ఓ చిన్న అరుగులాంటిది ఉండి దాని మీద తివాచీ వేసి ఉంటే అక్కడ కూర్చుని భార్యని కూర్చోబెట్టుకుని బయట తెల్లవారుజామున చలి వేస్తుండగా వెళ్ళిపోతున్నటువంటి వరుస క్రమంలో భక్తుల్ని చూస్తూ ఆనందపడిపోతూ గోవిందనామం వింటూ లోపలికి వచ్చి బయటికి పెడుతున్నటువంటి ఆ వేద పండితులు ఆలయ సిబ్బంది వీళ్ళందరినీ చూస్తూ పెద్ద పెద్ద అధికారులు రాజ్య పరిపాలన చేసేవాళ్ళు స్వామి దర్శనం కోసం వచ్చి లోపల కూర్చుంటుంటే వాళ్ళతో వచ్చినటువంటి సేవకులు వీళ్ళందరినీ చూసి పక్కన ఉన్న తిరుమలరాయ మంటపం దాని మీద ఒక పెద్ద చిహ్నం దాని మీద నల్లటి అక్షరాలతో ఒకప్పుడు మాలికాఫూర్ దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేస్తే రంగనాయక స్వామి వారి దేవాలయం నుంచి ఉత్సవమూర్తుల్ని ఇక్కడికి తెచ్చి భద్రపరిస్తే దీనికి పేరొచ్చింది అనేటటువంటి ఫలకాన్ని చూసి కుడిపక్కకి తిరిగితే సహస్రదీపాలంకార సేవ స్వామివారికి వేదం జరుగుతుండగా ఆయనని ఉయ్యాలా ఊపేటటువంటి ఊంజల్ మంటపం వంక చూసి రంగనాయకుల మంటపం నుంచి దిగి వెనక్కి వచ్చి ఆ వెనక నుంచి వెడుతుంటే చతురస్రాకారంగా ఉన్నటువంటి ఇత్తడి అమరిక మనుషులు నడవడానికి అడ్డంగా పెట్టినటువంటి ఆ అమరిక కలిగినటువంటి వాటిలో తెలియక వాళ్ళ వాళ్ళ పేర్లున్న ఆ విజిటింగ్ కార్డ్స్ దోపేసి తాళ్ళు కట్టేసి నాణ్యాలు నొక్కేసిన వాళ్ళ అమాయకత్వానికి నవ్వుకుని వెనక్కి వెళ్ళి సన్నగా ఇరుగ్గా ఉన్న ఆ మంటపం వెనకదారిలో తిరిగి కుడిపక్కకి తిరిగేటప్పటికీ ఎదురుగుండా కళ్యాణ మంటపం కనబడితే ఎడం పక్కన ఆ పక్కన అరుగు పెద్ద వేదిక దాని మీద రెండు ఆసనాలు ఒకదాని మీద స్వామి ఒకదాని మీద అమ్మవార్లు ఉంటారు, ఇక్కడ కళ్యాణం చేస్తారా ఈ అరుగు మీద సిబ్బంది కూర్చుని వస్త్ర బహుమానం చేస్తారు, కాసేపట్లో ఈ మంటపం అంతా నిండిపోతుందిరా, చివరికి ఉభయనాంచారులు పక్కకు వస్తే స్వామి మధ్యలోకి వస్తారా అని కళ్యాణ మంటపం గురించి చెప్పి కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికీ ఎర్రటి రంగున్న గ్యాస్ గొట్టం ఒకటి ఎడం పక్కన ఉంటే అది కాలుకు తగలకుండా జాగ్రత్త పడుతూ పక్కన ఉన్నటువంటి ఇత్తడి ఆ గుండ్రంగా ఉన్న లోహ కవాటాలతో కూడుకున్నటువంటి ఆ చిన్న అమరిక కలిగినటువంటి దాని దగ్గర గొట్టాలు పిల్లలు తిప్పుతుంటే ఒరే తప్పు ఇవన్నీ స్వామివారి అలా తిప్పితే కొన్నాళ్ళు ఊడిపోతాయి ఇలా గిలిగిరిగి చప్పుడు చేస్తూ తిప్పకూడదని చెప్పి పిల్లల్ని గదమాయించి కొంచెం ముందుకెళ్ళి కుడిపక్కకి తిరిగి ధ్వజస్తంభాన్ని చూసి కిందపడి నమస్కరించి తల తీసుకెళ్ళి ధ్వజస్తంభానికి తాటించి కొంచెం ముందుకొచ్చి అక్కడ ఉన్న పెద్ద గడప దాటి
ఎడం పక్క గోడవైపు చూడగానే ఒక గాజు పేటికలో ఆ పాచికలాడుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి మహానుభావుడు, ఆయనతో పాటు ఆ పాచికలు ఆడినటువంటి ఆ పరమభక్తుడు హాతీరాం బావాజీ, అటు కుడిచేతి పక్కన అద్దాల పేటికలో సీతారామచంద్రమూర్తి ఆయన పరివారం, ఆ గడప దాటగానే ఎదురుగుండ రంగనాయకుల మంటపంలో పడుకున్న రంగనాయక స్వామిని చూసి, ఎడం పక్కన ఉన్న వరాహస్వామి మంటపంలో మహానుభావుడు కంచి వరదరాజస్వామి, ఆకుపాచ పట్టు పంచ ఎర్రటి జానుడు అంచు, ఆయన్ని చూసి రండి రండి అని తలుపు తీసి లోపలికి పిలిస్తే, అక్కడ ఉన్న తలుపులోంచి లోపలికి వెడితే ఇలా కుడిపక్కకి చూడగానే రెక్కలు విప్పుకున్నటువంటి గరుత్మంతుడు, ఆ ఎర్రటి పట్టా వేసి తివాచి వేసి ఉండి ఇలా ఏటమాలుగా ఉన్న బల్ల ఎక్కితే ఆ పైన మెట్ట తావరాకులతో చేసిన తెల్లటి గుత్తుల్లాంటి వాటిలో వెలుగుతున్న దీపాలు, అటు ఇటు జైవిజీలు, ఇలా లోపల శౌచంతో వెళ్ళాలని చూపిస్తుంటే ఆ మంటపాలకి ప్రమిదలుండి అందులో దీపాలు వెలుగుతుంటే ఒక్కసారి ఇక్కడ దాకా వచ్చి ఇలా చూసేటప్పటికీ స్వామివారి తల ఒక్కటి కనపడి ఆ ఊర్ధ్వపుండ్రాలు, ఆయన యొక్క కిరీటం మించి వేసిన తోమాల, ఆ గడ్డం కనపడేటప్పటికీ ఆనందపడిపోయి గోవిందా గోవిందా అని ఒక్కసారి అనుకుని కొంచెం ముందుకెడుతుంటే నా ముందువాడు భుజాల మీద పిల్లాన్ని కూర్చోబెట్టుకుంటే, అయ్యా ఏమనుకోకండి కనపట్టలేదు పిల్లాన్ని దింపండి అంటే ఆయన పిల్లాన్ని దింపితే ఆ జీవిజీగిల వరకు వచ్చి ఆనందపడిపోయి ఏదో గబగబా నడవలేని వాళ్ళే, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళే, నటన చేసి చాలా మెల్లిగా నడుస్తూ అక్కడికి వెళ్ళేటప్పటికే ఔదార్యం ఉన్న వాళ్ళ వెనక వాళ్ళని మీరు నడవండని, అంటే తను ఎక్కువసేపు ఉండొచ్చని ఆనంద నిలయంలో మెల్లిమెల్లిగా నడుస్తూ వెడుతుంటే కొలువు చేసినప్పుడు పెట్టేటటువంటి చిన్న సింహాసనం, స్వామివారి శయనం, యువతల పక్కనున్న అరుగులు, స్వామివారి యొక్క ఆనంద నిలయం ఎదురుగుండా ఉన్నటువంటి ప్రథమ గడప కులశేఖర ఆళ్వార్ పడి దగ్గరికి వెడుతుంటే గడప దగ్గరికి వెళ్ళి నిలబడి జీవితంలో బ్రహ్మగారు కంటికి రెప్ప పెట్టినందుకు అప్పుడు బాధపడుతూ ఆ స్వామివారిని ఇలా దగ్గరగా తొంగి చూస్తుంటే పక్కన బల్ల మీద బొమ్మల కొలువు పెట్టినట్టుగా ఇలా మెడ ఉంచి రామచంద్రమూర్తి ధనస్సు పట్టుకుని పక్కన సీతమ్మ కృష్ణ పరమాత్మ ఆ మూర్తులను చూస్తూ పద్మపీఠం మీద నిలబడినటువంటి స్వామి పాదాల మీద తులసి దళాలు కొంచెం చూసేటప్పటికి ఆ మోకాళ్ళ కింద అందెలు ఆ పైన ఏదో ఇలా గీతలు గీతలు గీసినట్టుగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆభరణం, పలకల పలకల పలకలగా ఉన్నటువంటి ఒక గొప్ప వడ్డాణం, ఆ పైనుంచి వేలాడుతున్నటువంటి సాలగ్రామాల మాడలు, పచ్చటి పట్టుపంచ, ఎర్రటి అంచు, ఉబ్బెత్తుగా అరిచెయ్యి కనపడేటట్టుగా ఇలా పెట్టినటువంటి వరదహస్తం, వజ్రాలన్నీ కూడా దానికి అలంకారం చేయబడిన ఆ చేయి, ఇందరికీ అభయం ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి, అన్నమయ్య పాడింది ఈ చేతినే కదా అనుకుని ఆ చేతి వంక చూసి ఆనందపడిపోయి ఆ చెయ్యి ఇలా పైకి వెడుతుంటే బంగారు తొడుగులు, ఇక్కడ నాలుగు చుట్లు, దానికి నాగాభరణాలు, ఇలా కవచాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆ మకర కుండలాలు, కుడి చేతి వైపు పట్టుకున్న చక్రం, ఎడం చేతి వైపు శంఖం, శంఖం లాంటి మెడ, అనంతాచార్యుల వారు గుణపంతో కొట్టినప్పుడు పెట్టుకున్నటువంటి పచ్చకర్పూరపు ఆ గడ్డం, చిన్ని చిరునవ్వు నవ్వుతున్నటువంటి పెదవులు, ఏదో నవ్వినప్పుడు చర్మం ఇలా దగ్గరికి వస్తే పడినటువంటి గీతల్లా ఉన్నటువంటి ఆ ముఖం, ఇంత కన్నులు కప్పుతున్న ముక్కు మించి ఊర్ధ్వపుండ్రాలు, పెద్ద కిరీటం వజ్ర వైఢూర్యాలతో దాని మించి తోమాల ఇట్నించటి భుజాల మించి జారి ఉంటే ఇలా వక్షస్థలం ముందుకొచ్చి ఉబ్బెత్తుగా ఉండి శ్రీదేవి భూదేవి వాళ్ళకి చుట్టినటువంటి పుష్పమాలలు, మధ్యలో అడ్డంగా దోపినటువంటి నందక ఖడ్గం, మెడలో వేసినటువంటి పుష్పహారాలు, ఇంతలో అక్కడ ఉన్నటువంటి ప్రధానార్చకుడు హారతి ఇవ్వడానికి తీసుకుని పళ్ళ్యాన్ని కర్పూరం వెలిగించి పాదాల దగ్గర నుంచి ఇలా పైకెత్తుతుంటే మోకాళ్ళు, బలిష్టమైన తొడలు, ఆ నడుము వడ్డాణం, ఆ వరదహస్తం, ఇలా పైకెత్తేటప్పటికీ ఆ చక్రం, ఇంకొంచెం పైకెత్తితే మకరకుండలాలు, ఇలా పైకెత్తితే కిరీటం, ఆ గడ్డం, సంపంగి పువ్వులాంటి ముక్కు, ఆ నుదురు, ఊర్ధ్వపుండ్రాలు, మళ్ళీ ఇటు తిప్పేటప్పటికి మకరకుండలాలు,
ఇలా తిప్పితే రెండో చెయ్యి, దానికి పెట్టిన బంగారు ఆభరణాలు, ఆ చెయ్యి సోయగంగా ఇలా తిప్పుకుని నడుం మీద పెట్టుకుని దాన్ని కప్పిన పుష్పమాలలు, మళ్ళీ ఇటువైపు ఉన్నటువంటి బలిష్టమైన తొడలు, మోకాళ్ళు, పాదాభరణాలు, అందెలు, పాదముల మీద పెట్టిన బంగారు తొడుగులు, దాని మీద తులసి, మధ్యలోకి హారతి ఇలా ఎత్తుతుంటే నందక ఖడ్గం, ఆ పొట్ట, విశాలమైన వక్షస్థలం, శ్రీదేవి భూదేవి, ఆ కంఠం, ఆ గడ్డం, ఆ చిరునవ్వు, ఆ పెదవులు, ఆ ముక్కు, ఆ నేత్రాలు, ఆ ఊర్ధపుండ్రాలు, ఆ కిరీటం, ఈ దీపపు కాంతికి అందులోంచిస్తున్నటువంటి కాంతులు, ఆ మూర్తిని కన్నులారా చూసి ఆనందపడిపోయి స్వామిని బాగా చూడండి అని అక్కడ ఉన్నటువంటి అధికారులు అంటుంటే చూసి తన్మయత్వంలో ఉండగా మాయ కమ్మినట్టు తెరవేసేస్తే అయ్యో అయిపోయిందా మళ్ళీ పునర్దర్శనం ఇమ్మని స్వామికి ప్రార్థన చేసి ఏదో జీవితంలో వెనక్కి నడవడమే అలవాటన్నట్టుగా ఇటు తిరిగి వెళ్లకుండా ఇటు తిరిగి చూస్తూ వెనక్కి నడుస్తుంటే అయ్యా జరగండి జరగండి అని బతిమాలుతుంటే కొద్దిగా ముందెళ్ళేటప్పటికీ మళ్ళీ ఖైమని చప్పుడు వస్తే తెర తీశారని మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ ఓసారి నమస్కారం చేసి స్వామి తొందరగా పునర్దర్శనాన్ని ఇమ్మని కోరుకుని వెళ్ళలేక వెళ్ళలేక ఇటు తిరిగి ఒక్కసారి మళ్ళీ తొంగి చూసి ఇలా బయటికి వచ్చి కుడిపక్క ఘంటామంటపంలో ఉన్న గంటలు గంటలు కొట్టే ఘంటాపాణి దాటి ముందుకెళ్ళి ఇలా చూస్తే వైకుంఠద్వారం, దాని మీద పడుకున్న స్వామి, నాభిలోంచి వచ్చినటువంటి తామర పువ్వు, అందులో బ్రహ్మగారు, దాటి ముందుకెడితే అక్కడ స్వామివారి వంటలకు ఉపయోగించేటటువంటి బావి, అది దాటి మెట్లెక్కి ఎడం పక్కకెళ్ళి మళ్ళీ ఎడం పక్కకి తిరిగితే స్వామివారి తల్లి, ఒకప్పుడు యశోద వకుళమాత, వంటశాలలోకి చూస్తూ ఎప్పుడు కొడుక్కి చక్కగా వంటలు చేయిస్తూ ఉంటుంది, అమ్మ మీద భక్తి. రాత్రి కూడా ఆయన పడుకోబోయే ముందు బహుశః లక్ష్మీదేవితో వచ్చి కాళ్ళొత్తి అమ్మని పలకరించి వెడతాడేమో, అమ్మ నేను వచ్చానని చెప్పమ్మా అని వకుళమాతతో చెప్పుకుంటే అక్కడి నుంచి బయటికి వచ్చి బొమ్మల కొలువు పెట్టినట్టుగా ఎడం పక్కన ఉన్నటువంటి ఆ మూర్తుల మంటపం, నోటికి అడ్డు పెట్టుకున్న ఆజ్ఞాపాలక హనుమ, పెద్ద మజ్జిగ్గరిటెంత గరిటెతో ఇచ్చిన తీర్థం, కింద పడిపోకుండా ఉత్తరీయం అడ్డు పెట్టుకుని మూడు గ్లాసులు నీళ్లు తాగినంత తీర్థం జుర్రుకుని మెట్లు దిగి నూతి దగ్గరికి వెళ్ళి ఆనందనిలయ విమానం వంక చూస్తే సింహం మీద స్వామి దక్షిణామూర్తిలా కాలు మీద కాలేసి కూర్చొని కనపడితే గుండ్రంగా ఉన్న విమానం తెల్లవారుజాము కాలం చల్లగా బంగారు కాంతులు వెదజల్లుతుంటే ఆనందపడిపోయి ముందుకెడుతూ, ఈశ్వరీ చూసావా ఈ మంటపం మనం వస్త్రాలంకార సేవకు వచ్చినప్పుడు ఇక్కడే కూర్చోబెట్టారు అని భార్యకి గుర్తు చేసి ముందుకెళ్ళి కుడిపక్కకి తిరిగితే ఎడం పక్కన అరుగు మీద తెల్లటి పంచెలు కట్టుకుని పరకామణి అని మూటలు తీసేవాళ్ళు, బంగారం తీసేవాళ్ళు, మణులు తీసేవారు, డబ్బులు తీసేవాళ్ళు, కట్టలు కట్టేవాళ్ళు, అబ్బా ఏమి ఐశ్వర్యం అనుకుని కుడిపక్కన ఇలా చూసి పైకి ఆనందలనే విమానం వంక చూసి ఇచ్చట కొబ్బరికాయలు కొట్టరాదు, కర్పూరము వెలిగించరాదు అని బోర్డు కనబడితే ఓహో అమాయకంగా అది కూడా చేస్తారులా ఉంది ఇక్కడ అనుకుని కొంచెం ముందుకెళ్ళి ఎడం పక్కకి చూస్తే పెద్ద పెద్ద దొంగల మీద చందనం తీస్తూ ఉంటే ఓహో ఇది స్వామికి చందనం తీసే మంటపం అనుకుని కొంచెం ముందుకెళ్ళి ఎడం పక్కనున్న మెట్లు ఎక్కితే అక్కడ కొయ్య పలకలతో కొంచెం పెద్ద మెట్లుంటే ఓసారి అలా విమానంలోకి చూస్తే మళ్ళీ లోపల ఉన్న మూర్తి యొక్క ప్రతిబింబంగా అక్కడ ఉన్నటువంటి విమాన వెంకటేశ్వరుడు, యువతల పక్కన తోక పైకెత్తి ఇలా పక్కకి పెట్టిన హనుమ, చేతులెత్తి ఆడుకుంటున్న బాలకృష్ణుడు, రెక్కలు విప్పిన గరుత్మంతుడు, విమాన వెంకటేశ్వరుల్లో చూసి కింద నుంచి వెండి బాణపగుర్తు మెట్లు దిగి ముందుకెళ్ళి ఆ పక్కనున్న గదిలోకి వెడితే వెంకటేశ్వర స్వామి వారు కట్టి విప్పిన పంచె తీసి తల మీద పెట్టుకుంటే అబ్బా చిన్నప్పుడు మా అమ్మ కట్టి విప్పిన బట్టతో కుట్టిన బొంత మీద పడుకున్నంత సంతోషం కలిగితే ఆ స్వామివారిని తుడిచిన ప్లోత వస్త్రం పచ్చకర్పూరంతో ఉన్నది కళ్ళజోడు తీయండి అని కళ్ళజోడు తీసేస్తే ఇలా ముఖం మీద పెడితే కళ్ళు సొరసొరలాడుతూ ముఖమంతా తిమ్మిరిక్కినట్టుగా అయితే ఆనందపడిపోయి తీర్థం పుచ్చుకొని అక్షతలు వేయించుకొని ఏకాంత సేవలో జీడిపప్పు తీసుకోండి అని ఇస్తే ఆ కవర్లోని తీసుకుని నోట్లో వేసుకుని భార్యకి పిల్లలకి ఇచ్చి మెట్ల మించి కిందకి దిగి అవతల అరుగు మీద మెట్లెక్కి ఎడం పక్కన భగవద్ రామానుజుల్ని దర్శించి కొంచెం ముందుకెడితే
ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అని రెండు కాళ్ళు పైకెత్తి ఇలా కాళ్ళు చేతులు చాపుకుని ఈ ఉపరితలాలు గోళ్ళు కూడా స్ఫుటంగా కనపడుతున్నటువంటి మంచి పట్టుబట్ట కట్టుకున్నటువంటి యోగ నరసింహస్వామిని చూసి కొంచెం ముందుకెళ్ళి అందరూ ప్రదక్షిణం చేస్తున్న స్తంభం కనబడితే పోన్లేదు ఎందుకైనా మంచిది చేసేస్తే గొడవ వదిలిపోతుందనో ప్రదక్షిణం చేసి స్వామి దేవాలయం వెనక నుంచి దిగుతూ ఉంటే కుడి చేతి పక్కన ఒక గరుకు గుండ్రపు పళ్ళెం కనబడితే ఇచ్చట కూర్చుండరాదు అని బోర్డు కనపడితే ఓహో స్వామివారికి పచ్చకర్పూరం అరగదీసే పళ్ళెమని దానికి ముట్టేసుకుని నమస్కారాలు పెట్టేసి శ్రీకారాలు రాసేసి ఓంకారాలు రాసేసి అమాయకపు భక్తుల్ని చూసి ఇలా ఉంటుంది భగవంతుడంటే ఎంత ప్రేమో వీళ్ళదనుకుని కిందకి దిగి ఓ సన్నటి అరుగు ఉంటే దాని మీద కూర్చుని పక్కన భార్యని కూర్చోబెట్టుకుని వెంకటేశ్వరుడి కథ అంతా అక్కడ దాకా వచ్చేటప్పటికి పైన చిత్రవులో కుబేరుడు అప్పిస్తున్నటువంటి ప్రదేశం చూసి ఇది కుబేరస్థానమే ఇక్కడ కూర్చుంటే డబ్బులు కలిసి వస్తాయి ఓసారి ఆ చిత్రపటం వంక చూసి లేచి ఎడంపక్కగా ప్రయాణం చేసి హుండీ దగ్గరికి వెళ్ళి ఆ చిరిగినట్టుగా ఇలా ఉన్నటువంటి ఆ హుండీలో చెయ్యి పెట్టి నాకు తోచిన ద్రవ్యాన్ని అందులోకి వదిలిపెట్టేసి దానికో నమస్కారం పెట్టి ప్రదక్షిణం చేసి యువతలకు వచ్చి గోడలో నిలబడినటువంటి లక్ష్మీదేవి ఇలా కాసులు కిరిపిస్తున్న లక్ష్మిని చూసి ఎగిరినా ఆవిడ పాదాలు అందకపోతే నేను వెళ్ళి ఇలా రెండు చేతులు పెడితే చల్లగా తెల్లవారకట్లా ఆవిడ పాదాలు అందితే మిగిలిన వాళ్ళు ఆయన చూడండి ఎంత పొడుగ్గా ఉన్నారో బాగా అందే అంటే అక్కడికి నేనేదో కారణ జన్ముండైపోయినట్టుగా ఆనందపడిపోయి ఆ చల్లగా ఉన్న చేతులు కళ్ళకి రాసుకుని యువతలకు వచ్చి కళ్ళజోడు కొడుక్కిచ్చి ఓసారి నేల మీద పడి తడంటుకుంటే ఉత్తరీయంతో కళ్ళజోడు తీసి మళ్ళీ కళ్ళు తుడుచుకొని కళ్ళజోడు పెట్టుకుని మళ్ళీ యువతలకు వచ్చి ధ్వజస్తంభం దగ్గర నుంచి యువతలకు వచ్చి అరుగుల మీద కూర్చుని కాస్త ఇచ్చిన చక్కెర పొంగలో పులిహారో తినేసి మళ్ళీ అలా వెళ్ళి ఒక క్యూలో లడ్డు ఓ క్యూలో చక్కెర పొంగలి ఓ క్యూలో పులిహార ఓ క్యూలో కట్టుపొంగలు ఇస్తే నువ్వు అటిళ్ళు నువ్వు ఇటిళ్ళు అని నలుగురు నేను నా భార్య కొడుకు కూతురు నాలుగు క్యూలలో వెళ్ళి నాలుగు తీసుకుని తెల్లవారకట్ట చలేస్తుంటే నలుగురం పంచుకుని ఆ చిన్న బుట్టల్లో తినేసి ఆ భూదేవి బావిని చూసి అక్కడ తుక్కు బుట్టలో వేసి గోడకున్న ఇత్తడి పంపుల దగ్గరికి వెళ్ళి నొక్కి చల్లటి నీళ్లతో చీకడుక్కుని తీయటి నీళ్లు తాగి యువతలకు వస్తుంటే స్వామివారికి పట్టుకున్న కాగడాల నూనె కొంచెం కింద ఉంటే పరిచారికులు నీళ్లు గొట్టాలతో పట్టుకుని కొడుతుంటే ఆ నీళ్లు పంచమీద పడితే కొంచెం పైకి ఎత్తి పట్టుకుని యువతలకు వస్తుంటే ఎవరో అధికారులు చూసి ఓయ్ కోటేశ్వరాలు ఇలా రండని మళ్ళీ పిలిస్తే రంగనాయకుల మంటపంలో కూర్చోబెట్టి ఆశీర్వచనం చేయిస్తే స్వామివారి శంఖచక్రాలతో ఉన్న పెద్ద ఎర్ర రంగు ఉత్తరీయం ఒకటి కప్పి మళ్ళీ ఆ ఆకుతో డొప్పల్లో ప్రసాదం పెడితే ఆ అమ్మ చూసావా మన అదృష్టం దేవాలయంలో పెరుగన్నం పెడితే బాగుండనేది అని దధ్యోజనం ఇచ్చారని చెప్పి ఆ దధ్యోజనం తీసి ఇంకొంచెం తింటారా అంటే అక్కర్లేదని ఆ ప్లాస్టిక్ ఆ ప్లేట్లో కాస్త చేతులు కడుక్కొని ఆ ఉత్తరీయం సర్దుకొని పిల్లల్ని తీసుకుని ఆ మంటపంలోంచి దిగి బయటికి వచ్చి అలా విడితే కొడుకు వెళ్ళి ఆ క్యూలో నిలబడి ప్రసాదం కౌంటర్లోంచి లడ్డూలు తీసుకొస్తే ఇక్కడ మాత్రం నువ్వు షుగర్ ఊసెత్తకని భార్యకి ముందే చెప్పి లడ్డు పడక్కని విరిచి ఓ ముక్క నోట్లో పడేసుకొని కరకర నవ్వులతో ఆనందపడిపోతుంటే ఎవరో వచ్చి గుర్తుపట్టి కోటేశ్వరారు కొంచెం ప్రసాదం పెట్టండి అంటే ఉలిక్కి పడి ఇటువైపు తిరిగితే నిజానికి ఆ సమయంలో ఎవరో ఇంటికి వచ్చి పలకరిస్తే మీరు అలా వెళ్ళి చేసిన మానసిక దర్శనం తిరుమల వెళ్ళి చేసిన దానితో సమానమే. కాబట్టి స్మరణాత్ సర్వపాపఘ్నం అలా స్మరణ మనసుతో చేయగలిగితే మీరు భగవంతుని యొక్క సన్నిధానమనందు ఉన్నట్టే. అప్పుడు మీరేం చేయలేరు, ఆయన కాళ్ళు పట్టచ్చు, ఆయనకి పాలు ఇవ్వచ్చు, ఆయనకి వింజామర వేయచ్చు, చామరం వేయచ్చు, ఆయనతో కూర్చుని మాట్లాడచ్చు, ఆయన దగ్గర కూర్చుని ఓ పాట పాడచ్చు, ఆయన దగ్గర కూర్చుని ఓ శ్లోకం చెప్పచ్చు. మీరేం చేయలేరు. మీ మనసుని ఇటు తిప్పితే, స్మరణ వైపుకి తిప్పితే, ఈశ్వరుణ్ణి దాని మీదకి ముద్ర తీసుకుంటే ఆయన మిగిలిన కార్యాలన్నీ చక్కపెట్టి గట్టెక్కింది. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు చకతెర నాటకము సంగతి సంసారం.